సల్ట్రీ కొందరా. ఏంట్రా అలసొస్తున్నారా? మన పవన్ గడు మాలతో కలిసి చిట్టానికి వెళ్ళాడు రా, ఏం చేస్తున్నాడా అని చూస్తున్నాం. ఇంకేం చేస్తాడో, కాఫీ తాగుతాడు. కాఫీ అంటే లిప్కిస్ అన్నమాట. నమస్కారం సార్, ఎక్కడికి వెళ్తున్నారా? తల బద్దలైపోతుందిరా, కాస్త కాఫీ తాగుదామని. క్యాంటీన్ అటువంటి ఇటు వెళ్తున్నారండి సార్? నా కాఫీ మా ఆవిడ ఇచ్చే తప్ప తాగినట్టుండదు. ఎందుకు అవుతున్నారు? అబ్బే ఏం లేదు సార్, ఈ వయసులో కూడా మీరు కాఫీ తాగుతున్నారంటే చాలా గ్రేట్ సార్. పిచ్చోడ, ఇప్పుడేం చూసావు, మీ ఏజ్ లో ఉన్నప్పుడు రోజుకు మినిమం 12 సార్లు కాఫీ తాగేవా? 12 సార్లు? మరి ఇప్పుడు 4-5 సార్లు కన్నా తాగట్లేదురా, కానీ పొద్దున్నే మాత్రం ఖచ్చితంగా కాఫీ ఉండాలి. మరీ పొద్దునేనా? అసలు కళ్ళు తెరవగానే కాఫీ పడాలి, లేకపోతే మనకు కుదరదు. మీరు పైకి కనపడరు కానీ చాలా రొమాంటిక్ ఫీల్. మీకు బయట కాఫీ తాగి అలవాట్లేదా సార్? ఛాన్సే లేదు, కాఫీ అంటే మా ఆవిడే పెట్టాలి. ఈ హోటల్స్ లో క్యాంటీన్స్ లో అదే మనకు నచ్చదు. ఎందుకో తెలుసా, అక్కడ కాఫీ మొగోళ్ళు పెడతారు. ఏమైంది వాళ్ళకి? మీరు వెళ్ళండి సార్, మీకు కాఫీ ఇంపార్టెంట్ కదా. అవును, మళ్ళీ మా ఆవిడ బయటకి వెళ్ళిందంటే కాఫీ తాగదు. ఏంటో ఈ కాలం కూరళ్ళు, ఎందుకు నవ్వుతారో దేనికి నవ్వుతారో తెలియదు. రే నవ్వి నవ్వి చచ్చిపోయేలా ఉన్నాడు రా, వాడికి కాసిన కాఫీ తాగించండి. ముందు స్టాక్ పంపించండి సార్. అలాగే అలాగే అలాగే, మీరు ఫోన్ చేయండి, వెంటనే పంపిస్తాను. రైట్. హాయ్ అంజలి. హాయ్. హలో ఆంటీ. ఏమ్మా బాగున్నావా? ఏంటి మధ్య ఇంటికి రావట్లేదు? టైట్ లేకుండా సినిమా వేసినట్టు అమ్మాయి ఎవరో నాకు చెప్పకుండా మాట్లాడుతున్నావు ఏంటి? అంజలి అని మన రిషి వాళ్ళ కాలేజీలోనే చదువుతోందండి. ఓహో, రిషి వాళ్ళ నాన్న. అదేనా బాధ? ఏంటమ్మా ఇలా వచ్చావు? హోటల్కి ఎందుకు వస్తారు? పరిచయం చేసేదాకా చంపుతారు, చేసిన తర్వాత ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. ఎవరికోసం అయినా వెయిట్ చేస్తున్నావమ్మా? ఫ్రెండ్ వస్తానంటే రిషి రాలేదా ఆంటీ? వచ్చాడమ్మా. వచ్చాడా? ఎక్కడా? కిందన్నాడే. ఆ కింద కాదమ్మా, టేబుల్ కింద. నాన్న రిషి. ఏంటన్న? పైకి రామ్మా. ఏంటన్న భోజనానికి వచ్చారా? ఈ హోటల్లో కింద కూడా సప్లై చేస్తారా? అబ్బే లేదు, కింద 100 కాగితం పడితే తెద్దామని. అంతా కరెక్ట్ గా మేనేజ్ చేసావు గానీ 100 బదులు చిల్లర అనుంటే బాగుండదురా. అవునన్న, నువ్వు చెప్పే నాకు కూడా అదే అనిపించి. చెప్పు తెగుద్ది. ఏ పాడైందా? చూసావా? ఏంటి చెప్పులా? మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి, నేను అమ్మాయితో మాట్లాడుస్తాను. లైఫ్ లో 2-3 సార్లు నేను చెప్పిన మాట ఏంటి ప్లీజ్. స్వామి తమరు కూడా ఆల్ ది బెస్ట్. కూర్చో. నీ పేరేంటన్నావు? అంజలి. మావాడికి నీకు సంబంధం ఏంటి? పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? మేము అత్యంతలు వేయాలనుకోవాలి కదా. ఓకే, నీకు వంట చేయటం వచ్చా? మా ఇంట్లో కుక్ ఉన్నాడండి. పోనీ అంట్లు తోవటం వచ్చా? మా ఇంట్లో పని మనిషి ఉందండి. కనీసం బట్టలు ఉతకడమైనా వచ్చా? మా ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉందండి. అట్లీస్ట్ ఇల్లు తుడవడం వచ్చా? మా ఇంట్లో వాక్యూమ్ క్లీనర్ ఉందండి. పర్ఫెక్ట్. నాకు ఎలాంటి కోడలు కావాలనుకున్నాను అలాంటి అమ్మాయి దొరికింది. ఐఎమ్ హ్యాపీ. నేను అన్ని పనులు నేర్చుకుంటానండి. వద్దమ్మా, నువ్వే పనులు నేర్చుకోవద్దు. రేపు పెళ్ళాక మా వాడు వంట చేసుకుంటూ, అంట్లు తోముకుంటూ, బట్టలు ఉతుక్కుంటూ. అది చూడాలనే కదమ్మా ఇన్నాళ్ళు నేను కలలుగన్నాను. నువ్వు నాకు నచ్చావు, మా వాడికి భారీగా నువ్వే కావాలి, మా ఇంటి కోడలుగా నువ్వే రావాలి. ఏమేహో, పిల్ల నాకు బాగా నచ్చింది, పనిలేదీ రావటా.